హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ మహానుభావులు. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ వచ్చి బెంగళూరులోని పన్నెరగట్ట బయోలాజికల్ జూ పార్క్. బెంగళూరు సెంటర్ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. మనమైతే ఆల్రెడీ జూకి రీచ్ అయిపోయాం. టికెట్ కౌంటర్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా, మనం టికెట్ కౌంటర్కి వెళ్ళే వే ఇదే. జూ ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది. మీ దగ్గర ఏమైనా లగేజ్ ఉంటే ఇక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు. ఇదే టికెట్ కౌంటర్. అండ్ జూకి సంబంధించిన టికెట్ ప్రైజెస్ అన్నీ ఇక్కడ ఒకసారి వీడియో పాజ్ చేసి చెక్ చేయండి. చలో మనమైతే టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసేసుకుందాం. మనమైతే టికెట్ తీసేసుకున్నాము. జూ ఎంట్రీ ప్లేస్ సఫారీ వచ్చి నాకు 330 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇఫ్ ఓన్లీ జూ ఎంట్రీ అంటే సఫారీ లేకుండా ఓన్లీ జూ ఎంట్రీ అయితే మాత్రం 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ టికెట్ స్కాన్ చేసి సఫారీ ఎంట్రెన్స్ నుంచి లోపలికి ఎలా చేశారు. లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇదే సఫారీ బస్ కోసం మనకి వెయిటింగ్ ఏరియా. బస్ వచ్చిన తర్వాత మన సఫారీ టికెట్ ఒకసారి వెరిఫై చేసి అప్పుడు బస్ దగ్గరికి పంపిస్తున్నారు. బస్ అయితే వచ్చేసింది. బస్ స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. సఫారీ స్టార్ట్ అయింది. ఈ సఫారీ నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
జూ నుంచి వేరే అనిమల్ జోన్ మధ్యలో ఒక సెక్యూరిటీ గేట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక జోన్లో ఉన్న యానిమల్స్ వేరే జోన్లో వెళ్ళిపోకుండా అండ్ సఫారీ రైడర్ సేఫ్టీ కోసం కూడా. ఇక్కడితో సఫారీ కంప్లీట్ అయిపోయింది. సఫారీ బస్ వచ్చి బటర్ఫ్లై పార్క్ ఎంట్రన్స్లో దించేసి వెళ్ళిపోతుంది. మనమైతే బటర్ఫ్లై పార్క్లోకి ఎంటర్ అయిపోయాం. ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంది. ఈ పార్క్ ఎంట్రీ కోసం సెపరేట్గా టికెట్ తీసుకోవాలి అండ్ టికెట్స్కి వచ్చి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక టికెట్కి. ఇక్కడ ఈ పార్క్ రూట్ మ్యాప్ ఉంది. సో ఇక్కడ చూస్తున్న మ్యాప్లో ఈ బటర్ఫ్లై పార్క్ చూసుకుంటూ వెళ్తే మనం స్టార్టింగ్లో ఎంటర్ అయ్యాం కదా, ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం. సో చూద్దాం. మీకు సఫారీ రైడ్ ఎలా అనిపించింది? యాక్చువల్గా వీకెండ్ అయితే అనిమల్స్ ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉంటాయి, కానీ నాకైతే ఈ వీక్ డేలోనే బాగా అనిపించింది. లాస్ట్ టైం వీకెండ్ అప్పుడు వచ్చాము, క్రౌడ్ చాలా ఉంది. వీకెండ్స్లో ప్రాబ్లం ఏంటంటే క్రౌడ్ చాలా ఉంటుంది. ఈవెన్ మీకు అనిమల్స్ చూసే గ్యాప్ కూడా ఉండదు. గ్యాప్ దొరికే టైంకి అనిమల్స్ని మిస్ అయిపోతాం. ఈరోజు వీక్ డే అయినా కూడా మ్యాక్సిమం అన్ని అనిమల్స్ కనిపించాయి మంచిగా. ఇప్పుడైతే బటర్ఫ్లై జోన్ చూసేద్దాం.
అంటే అక్కడ రూట్ మ్యాప్లో చూసాం కదా, మనం స్టార్టింగ్లో ఏదైతే సఫారీ కోసం ఎంటర్ అయ్యామో ఆ ప్లేస్కే వచ్చేసాం. ఇప్పుడు మనం జూ పార్క్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. మనం స్టార్టింగ్లోనే పార్క్ ఎంట్రన్స్ ప్లేస్ సఫారీకి కలిపి టికెట్ తీసుకున్నాం కదా, సో మళ్ళీ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పర్టికులర్ పాయింట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే, స్టార్టింగ్ నుంచి మనం 2 టైమ్స్ ఎంటర్ అయ్యాం కదా, సో చూసే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత రైడ్ మొత్తం అయిపోయింది అనుకుని వెళ్ళిపోతారు. ఇప్పటి వరకు మీరు చూసిందంతా సఫారీలోకే వస్తుంది. ఇది వచ్చి జూ అన్నమాట. ఇఫ్ మీరు డైరెక్ట్గా జూ ఎంట్రన్స్ టికెట్స్ 100 రూపీస్తో తీసుకున్నారనుకోండి, డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తారు, సఫారీలోకి ఎంట్రన్స్ ఉండదు. ఐ హోప్ అంతా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడైతే జూ కూడా చూసేయండి. మనకి ఇక్కడ జూ పార్క్ లోనే లేక్ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. దీనికి సంబంధించిన ప్రైసింగ్ అంతా స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి పాస్ చేసి చెక్ చేయండి. పెడల్ బోటింగ్ ఎవరైనా సరదాగా చెయ్యాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. లేక్ అయితే చిన్నగానే ఉంది, సో ఎక్కువ టైం పట్టదు.
ఇప్పుడే మనం జూ నుంచి ఎగ్జిట్ అయిపోయాము. జూ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 PM వరకు, అండ్ ఎవ్రీ ట్యూస్డే హాలిడే అన్నమాట. సో విజిట్ చేసేటప్పుడు ఒకసారి డేస్ చెక్ చేసుకుని రండి. జూ పార్క్ బయట ఫుడ్ ఆప్షన్స్ అయితే బాగానే ఉన్నాయి, ఇంకా టాయ్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. జురాసిక్ పార్క్ రేంజ్లో కాకపోయినా నా కళ్ళతో చూసిన ప్రతిదీ ఈ వీడియోలో మీకు చూపించాను. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.